నమస్తే అందరికీ. మంచిగా మామంతరు దుబాయ్లో ఫస్ట్ లాగ్ తీస్తున్నావు, ఇక అట్లా పోతున్నాం తిరిగా. కేంద్రా ఇక దుబాయ్ వేడి పని చేసుకోగా ఎడ తిరుగుతాను అనుకుంటారు, కానీ అట్లా పోతున్నాం ఇక. దేని దానికే టైం పాస్ టైం పాస్ ఇంతకంటే అండర్ గ్రౌండ్లో పోతున్నాం. అండర్ గ్రౌండ్లో వచ్చేసి మెట్రో కార్డ్ ఎంత ఎత్తున్నా బామ్మ వేసుకుంటున్నా. టికెట్ తీసుకున్నట్టున్నది మనం ఇంటి కాడ ఫస్ట్ టికెట్. ఆపరేషన్ ఇన్ ప్రోగ్రెస్. ఫస్ట్ 9 రూపాయల 50 పైసలు ఉన్నాయి. కార్డు తీసుకుందాం, ఇట్లా పోదాం అటు ఇటు ఇటు. చెప్పు మహమ్మద్ ఏం సంగతి? లాస్ట్ పెట్టినా ఫ్లాస్ తీసేద్దాం. కార్డు మెట్రో ఇది ఉంటేనే దర్వాజలు ఓపెన్ అవుతాయి, ఇలా ఇట్లా ఓపెన్ అవుతాయి. వచ్చింది అండర్ గ్రౌండ్ల కార్డు, ఇంకా అండర్ గ్రౌండ్ల కోడ్ ఉంటుంది. చెప్పు ఇంకా సంగతి ఇదేంద్రా, దుబాయ్ వచ్చి పని చేసుకోక పని చేసుకోమని అడిగి తిరుగుతున్నాను. మలపల్లి దిగినాం ఒకటి ట్రైన్ ఎక్కి మళ్ళీ ట్రైన్ గోడు ఇంకో ట్రైన్ పోతే ఇక్కడ ఏమంటారు ఎగ్జిబిషన్ లెక్క డైరెక్ట్ ఎక్స్పోనా. ప్రజెంట్ ఉన్నది ఈడ, వీడికి వెళ్ళి అన్ని స్టేషన్లు దాటి 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 ఆడుకోవాలా 2020 ఎక్స్పో అని. يطبطب ودلع يقول لنا تغيرت عليه انا زعل اولع ما هو كل هم الزاير دي. يطبطب ودلع يقول لنا تغيرت عليه انا زعل اولع ما هو كل هم ఎక్స్పో వచ్చేసినాం. ఎక్స్పో చూద్దాం లోపలికి పోయేంత.
ఎక్స్ ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ 2020 ఇక్కడ ఏమంటారు ఎగ్జిబిషన్ అంటారా వచ్చినాం లోపల చెకప్ అయిపోయింది హైదరాబాద్ చెకప్ ఏర్పడలేక ఎక్స్పో 2020 దుబాయ్ ఇంటికాడ ఉన్న అయితే చూస్తారు ఫ్లైట్ ఇక్కడ ఎక్కడ అవసరం లేదు మన దగ్గర ఉన్నది ఇండియా జెండా మన జెండా పెడదాం రన్నింగ్ ఉన్నాయి ఈ సమయంలో కూడా కొంటాం మనం ఇంటికైనా ఎక్స్పో 2020 దా వెళ్దాం దా చెప్పు బాబు చెప్తున్నది ఎక్స్పో 2020 వచ్చినాం దుబాయ్లో ఫస్ట్ టైం లాగ్ చేస్తున్నాం ఎక్కడ ఉన్నప్పుడు లాగ్ అవుతుంది దుబాయ్ కష్టం లాగ్ అవుతుంది ప్రజెంట్ ఇప్పుడు ఎక్స్పోకి రోపట్కి ఎంట్రీ అవ్వడం అనేది జరుగుతున్నది వెళ్తాను లోపలికి వెళ్ళినాక ఏమేమి ఉండదు నేను కూడా ఎక్సైట్మెంట్ ఎక్కువ లోపలికి సెకండ్ టైం రావడం అనేది ఎక్స్పోకి ఈవిడ రెండుసార్లు వచ్చింది నేను రావడం ఫస్ట్ టైం నేను వచ్చాడు ఫస్ట్ టైం దుబాయ్ ఇక మన దగ్గర దుబాయ్ అని అనుకుంటారు కానీ సడన్లీ వచ్చిన అట్లా ఒక 10 డేస్ బ్యాక్ ఫ్లైట్ పోతా ఉంది ఇక్కడ మెల్లగా షేక్ షేకులు ఫ్లైట్ కనబడతారు టోటల్ వచ్చేసి ఎక్స్పోలా ఫస్ట్ అది ఓకే ఫస్ట్ నుంచి ఎన్ని కంట్రీలు ఉన్నాయి మొత్తం 267 250 దేశాలకు సంబంధించిన ఎగ్జిబిషన్లు ఎక్కువ ఉంటాయి అన్నట్టు మన ఇండియా ఏడు ఉన్నది ఇండియాకు వాళ్ళ మనకి ఇండియా 121 కోదాం ఫస్ట్ అడిగినాక చూద్దాం మళ్ళా ఎదుకోవడం అన్నది ఇవి మన గుడిసెలు ఉన్నట్టున్నాయి ఫోటోలు తీసుకుంటున్నారు ఇది వచ్చేసి మన ఇండియా టూరిజం డోరు వెళ్దాం లోపలికి ఎట్లుందో ఫ్రీ టికెటా లోపలికి మిమ్మల్ని ఏమన్నా చెకప్లు ఇట్లా వేస్తారా అయితే లోపలికి పోయినాక చూద్దాం ఎట్లుంటారు లోపలికి ఇండియా చూసినాక వేరే కంట్రీస్ ఏమైనా ఉంటే అందరు కంట్రీలు చూద్దాం మాటి ఇలా తిప్పి కొడితే ఒక 2 యుద్ధం కావచ్చు
రెండు మూడు కంట్రీలు చూస్తాం కావచ్చు, అంతకంటే ఎక్కువ చూస్తారు. అయ్యా డోర్ పెట్టేసారు. సెలబ్రేటింగ్ 75 ఇయర్స్ ఆఫ్ ఇండియా. లోపల ఎంట్రన్స్ అయ్యి జానపద గేయాలు పెట్టారు. నమస్కారం. ఓహో నమస్తే. ఏదో మొత్తం గుహాలెక్కున్నారు. వచ్చేసి ఇస్రో. రాకెట్ నుంచి మన ఇండియా నుంచి వెళ్ళిన రాకెట్ యోగా విత్ బియ్యం డాక్టర్ బద్దార్ సార్ నరేంద్ర మోడీ సార్. ఇక్కడ వచ్చేసి యోగా చేస్తారు. దేనికి కాశ్మీర్ టవర్ పెట్టారు, సూపర్ పెట్టారు. బనానా రసాడు
సన్నపట్నస్ వచ్చేసి న్యూ ఇండియాలోకి వెళ్తాను. న్యూ ఇండియా హిస్టరీకి వెళ్తాను. న్యూ ఇండియా టెక్స్టైల్స్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ దుబాయ్లో అబుదాబీలో కట్టే మందిర్ ప్లానింగ్ ప్లాన్ ఇప్పుడు కడతారు స్టార్ట్ చేసి స్టార్ట్ అయిందా జోరుంది ప్లానింగ్ ఇలా పోతున్నాం. పాస్పోర్ట్లు లోకల్ పాస్పోర్ట్ల మీద స్టాంపులు కొట్టించుకోండి. అక్కడ రావాలంటే పాస్పోర్ట్ ఉండాలి అనుకుంటారు, కాదు టికెట్ ఉండేయాలి. టికెట్ ఏంటంటే మన ఇంటికాడ చెప్పేసి ఒక 2000 రూపీస్ ఏమవుతాయి. సరే మా వాళ్ళు ఫ్రీ ఉండుంటున్నా తీసుకొచ్చాడు. స్టాంప్ అయితే కొట్టించుకున్నాం. ఎక్స్పో 2020 దుబాయ్ ఇండియా స్టాంప్. నెక్స్ట్ ఏ కంట్రీ కదా